Hi friends, welcome back to Saralitha's kitchen. ఈ రోజు మనము కొత్తిమీరతో నిలవ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దీనికి ముందుగా మనము ఎక్కువ మోతాదులో అంటే ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే పచ్చడి కొంచెం అవుతుంది. అందుకని మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి. ఇది మనం కొత్తిమీర అని పిలుస్తాం, సిలాంట్రో అంటాము, కొరియాండర్ లీవ్స్ అంటాం, అలా పిలుస్తూ ఉంటాం కదా. సో ఆ లీవ్స్ని మనం ఎక్కువగా తీసుకుని దానిలో ఎండు ఆకులు, పండు ఆకులు అలాంటివి ఉన్నాయన్నీ కూడా వేరి శుభ్రం చేసుకోవాలన్నమాట. ఇది మనకు ధనియాలు తీసుకుని చక్కగా కుండీలో వేసుకున్నా కూడా మనకు బాగా పెరుగుతుంది. సో ఇది పెంచడం కూడా చాలా ఈజీ. మనకి ఏ కూరలోనైనా ఫైనల్గా కొత్తిమీర వేయిందే టేస్ట్ రాదు కదా, అంత టేస్టీగా ఉంటుంది. ప్లస్ మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి వీటికి. సో ఇలా శుభ్రం చేసుకుని వాటిని చక్కగా ఒక బౌల్లో తీసుకుని వాష్ చేసుకోవాలన్నమాట. శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. కొత్తిమీర మనకి షుగర్ లెవెల్స్ కూడా బాగా తగ్గిస్తుంది. అంటే మనకి డయాబెటీస్ అయి ఉన్న వాళ్ళు ఈ కొత్తిమీర రసం అలా తీసుకుంటూ ఉంటే కంట్రోల్లో ఉంటుందన్నమాట బ్లడ్ షుగర్ కూడా. ఓకే, తీసుకున్నాం కదా, ఇలా వాటర్ కింద పెట్టుకుని చక్కగా దాంట్లో మట్టి ఇసుక అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ పోయే వరకు చక్కగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఈ కొత్తిమీర మనకి బాడీలో ఏమన్నా మెటల్స్ ఉంటాయి కదా, హెవీ మెటల్స్, ఇప్పుడు లెడ్, మెర్క్యూరీ అలాంటివి ఉన్నాయి కూడా, వాటిని కూడా క్లీన్ చేస్తుంది అన్నమాట. డీటాక్సిఫై చేస్తుంది మన బాడీలోంచి. సో అందుకని ఇది చాలా ఉపయోగపడుతుంది. అలా నీటిలో శుభ్రం చేసుకున్నాక ఆ కొత్తిమీరని ఒక మన పొడి క్లాత్ తీసుకుని, ఒక టవల్ కానీ ఏదైనా క్లాత్ కానీ తీసుకుని దాని మీద ఇలా పలచగా ఆరపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి గాలికి ఆరిపోతుంది. సో ఇలా ఆరపెట్టేసుకుంటే మీకు ఒక 2 అవర్స్ మీకు త్వరగా ఆరాలంటే కొంచెం ఫ్యాన్ గాలి పెట్టుకున్నాం అనుకోండి, ఊరికే ఆరిపోతుంది. ఇలా ఆరపెట్టేసుకోవాలి. దీనిలో వైటమిన్స్ కూడా ఉంటాయి, కే అండ్ సి వైటమిన్స్ ఉంటాయి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం కూడా ఉంటాయన్నమాట. సో ఇలా ఆరిపోయింది చూసారు కదా, ఒక 2-3 అవర్స్కి చక్కగా ఆరిపోయింది. వీటిని తీసుకుని మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటాం అన్నమాట. డైజెషన్ కూడా మన కొత్తిమీర చాలా మంచిది. ఇక ఇలా కట్ చేసి పెట్టుకున్నాక వీటిని మనము ఒక బాండి తీసుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకుంటాము. మన దగ్గర రెడీమేడ్గా ఆవా పొడి, మెంతు పొడి ఉంటే అది వాడేసుకోవచ్చు. నా దగ్గర అది లేదు కాబట్టి నేను కొంచెం దీంట్లో ఆవాలు, కొంచెం మెంతులు వేయించుకుంటున్నాను అన్నమాట. మీ దగ్గర పౌడర్ ఉంటే అది వాడేసుకోండి. కొంచెం మెంతు పొడి వాడుకోవచ్చు, కొంచెం ఆవు పొడి వేసుకోవాలి. అంటే మనకున్న క్వాంటిటీని బట్టి మెంతులు ఎక్కువ ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే చేదు వస్తుంది అన్నమాట. మెంతులు కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఆవాలని కొంచెం ఎక్కువ వేసుకుంటాం అంతే. ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలో ఎండుమిర్చి, మీకు కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకుంటాం. కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ కారం వాడుకోండి, తక్కువైతే తక్కువ కారం ఎండుమిర్చి వాడతాం అన్నమాట. ఇవి వేగిన తర్వాత ఇలా పక్కన తీసి ఒక బౌల్లో పెట్టుకొని అదే నూనెలో ఇప్పుడు మనం కొత్తిమీర ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేయించుకుంటాం అన్నమాట. చక్కగా కొంచెం వేగే వరకు వేయించుకోవాలి. కొత్తిమీర మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా బాగా పనిచేస్తుంది. అందుకని మీరు గ్రీన్ జ్యూస్ అవి తాగినప్పుడు కొత్తిమీరను కూడా బాగా వేసుకుంటే మంచిది. మార్నింగ్ టైం తాగితే ఇది కూడా మనం ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టుకుంటాం ఒక బౌల్లో. ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకుని ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి అవన్నీ కూడా వేసుకుని దానిలో ఇప్పుడు గార్లిక్, ఒక 4-5 గబ్బాలు గార్లిక్, చింతపండు, జీలకర్ర మరియు ఉప్పు, తగినంత ఉప్పు, కొంచెం చింతపండు ఎక్కువ పడుతుంది. సో ఉప్పు, దానికి తగ్గట్టు ఉప్పు వేసుకొని వీటిని మిక్సీలో ఇలా పొడి చేసేసుకుంటాం అన్నమాట. తర్వాత దానిలో కొంచెం బెల్లము, వేయించి పెట్టుకున్న కొత్తిమీర వేసి మెత్తగా రుబ్బుకుంటాము. ఇప్పుడు మీకు కనుక బెల్లం ఇష్టం లేకపోతే వేసుకోక్కర్లేదు, అది ఆప్షనల్. ఓకే, చూసారు కదా ఇలా చక్కగా నలిగిపోయింది. ఇప్పుడు మనం అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని అది కాగిన తర్వాత ఇప్పుడు మనం దాంట్లో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి చక్కగా తాలింపు పెట్టుకోవాలన్నమాట.
దీంట్లో మీకు కావాలంటే ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు. నేను కారం ఎక్కువ ఉంటుందని వేయలేదు. ఇది వేగిన తర్వాత చక్కగా వేగిపోయింది చూసారు కదా, తాలింపు వేగిన తర్వాత దాంట్లో కొంచెం మనం కరివేపాకు కూడా వేసుకోండి, టేస్టీగా ఉంటుంది. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఈ పచ్చడిని వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకుంటాం అన్నమాట. అంటే కొంచెం ఆ వేడి మీదే ఒకసారి తిప్పుకుని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. అంతే, చూసారు కదా ఎంతో గుమగుమలాడే టేస్టీ టేస్టీ మన కొత్తిమీర పచ్చడి, నిలువ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. దీన్ని మనము దోశల్లో కానీ ఇడ్లీల్లో కానీ అన్నంలో వేడివేడి అన్నంలో తిన్నా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచిది కూడా మనకి కొత్తిమీర. చూసారు కదా ఇలా చక్కగా రెడీ అయిపోయింది. మెంతుపొడి మాత్రం కొంచెం తగ్గించి వేసుకోండి, ఎందుకంటే చేదు వస్తుంది. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.